ఏమో బ్రాహ్మీను క్రైస్తవులని పెళ్లి చేసుకున్నాడు. వాడు మహా మేధావి, సీని ఫీల్డ్లో ఉన్నాడు, రాజకీయంలో ఉన్నాడు. శర్మ, ప్రకాష్ శర్మ ఆయన పేరు. ఇందిరాగాంధీ పీరియడ్లో అతడు ఒక ఎంపీ. ఎట్లా చేసుకున్నాడు? ఒక క్రైస్తవులని చేసుకున్నాడు. ఆమె ఎట్లా ఉంటుంది? నల్లగానే ఉంటుంది. క్రైస్తవులు చాలా పెద్ద తెల్లగా ఉంటారు. మనమేం బాపనాళ్ళమా? ఎట్ట చేసుకున్నాడు? ఇష్టపడి చేసుకున్నాడు. ఎట్ట చేసుకున్నాడంటే ఆమె రోజు కళ్ళలో వచ్చేదటయా, వారానికి ఒకసారి అయినా కళ్ళ వస్తుందట. అట్లా తిరిగి ఒక పెద్ద కోటలాగా లోపలికి వెళ్ళిపోతాడట. ఏట క్యాంప్కి పోతే వీడు ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ పోతే ఈ అమ్మాయి పోతా ఉంది. అరే ఈ అమ్మాయి కదా నాకు కనపడ్డది. ఆ అమ్మాయి నర్సు, వాళ్ళ ఆయన పాస్టరు. పోతా ఉన్నాడు. ఒక నిమిషం ఉండండి, ఈ అమ్మాయితో ఒక మాట మాట్లాడి వస్తానా. అది హలో అమ్మ, హలో అంటాడు. ఏంది ముక్కు మొక్క తిరిగినటువంటి వాడు హలో అంటే, హలో అంటే కళ్ళు ఉంటుంది. ఏందయ్యా? లేదమ్మా, నేను పెళ్లి చేసుకోవాలని ఉన్నాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? తెక్కలోట్లాగా ఉన్నాడు వీడు. నువ్వు ఫస్ట్ నువ్వు పెళ్ళి అంటే చీ, మర్యాద లేదు నీకు. ఎవరై అన్నావు? నన్ను పెళ్లి చేసుకున్నాండి, వెళ్ళిపో, మర్యాదగా పో. వెళ్ళిపోయింది. ఆమె ఎక్కడ పోతుంది కనుక్కున్నాడు, వాళ్ళ నాయన ఎవరు కనుక్కున్నాడు. అంతా కనుక్కొని వాళ్ళు ఇంటికి పోయినాడు. ఎట్టయినా ఏమైనా చేసుకోవాలా, ఇంటికి పోయినాడు. పోయి చెప్పినాడు, మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానండి. అంటే వాళ్ళ నాయన అన్నాడు, అయ్యో బాబు, మీరు ఉన్నత కులము, మేము క్రిస్టియన్సు, మీకు మాకు కుదరదు. మేము మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మీరు హై ఫ్యామిలీ, ఓ పూజారి కొడుకు అయినా మీకు మాకు కుదరదు అయ్యా. మా యొక్క వాక్య ప్రకారం కూడా వేరే వాళ్ళని పెళ్లి చేసుకోం మేము. ఏమనుకోకండి, మీరు విరమించుకోండి, వదిలేండి. ఇద్దరు వదిలిపెట్టట్లే, ఎట్లయినా ఏమైనా చేసుకోవాల్సిందే పెళ్ళి. అట్లా చేసుకుని క్లాస్లో ఈ బాధ తట్టుకోలేక వాళ్ళ నాయన, అమ్మాయి ఇద్దరు ఏమో వెంటబడుతున్నారమ్మా, నువ్వు ప్రార్థన చేసుకొని చెప్పమ్మా. ప్రార్థన చేసుకొని చెప్పమంటే ఈమె ప్రార్థన చేసుకుంది. ఏం చేసుకుంది? ప్రార్థన చేసుకుంది. అతని అడ్రస్ అంతా వాళ్ళ నాయన తీసుకున్నాడు. తీసుకొని ఒకరోజు వాళ్ళ ఇంటికి పోయింది ఈ అమ్మాయి. మీరు అటువంటి అటువంటి పనులు చేయకండి, మీ అమ్మాయిని చేయకండి, చేయవద్దని చెప్పండి. ఇంటికి పోయి పోతే అక్కడ పని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పోయి, సార్ ఎవరు వచ్చినారు సార్, ఒక అమ్మాయి వచ్చింది సార్ అంటే, ఇతను స్ట్రైక్ అయింది, వస్తే అమ్మాయి రావాలి కదా అని స్ట్రైక్ అయింది. లోపలికి రమ్మన్నాడు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటా చీ అన్నది, ఇప్పుడు ఏమంటుంది? నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఏ అంతా అగోచరంగా ఉంది. ఆమె చేసుకుంటుంది ఇంత కఠినంగా మాట్లాడింది అని ఆడు అనుకుంటా ఉంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి వెళ్ళిపోయింది. సరే పోయినాడు, ఎక్కడా అక్కడ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. పెళ్ళి తీసుకొచ్చినాడు, ఇంటికి తీసుకొస్తే వాళ్ళ నాయన, రేయ్ పొల బయటికి అన్నాడు. ఎవరిని? ఈ శర్మను, అబ్బాయిని. ఈమె దీనంగా నిలబడ్డది. ఎవరు? భార్య. పొల బయట పనికి మళ్ళీ నాకు తెలియకుండా పెళ్లి చేసుకుని వచ్చి మళ్ళీ ఇక్కడ వస్తారు, పొల బయటకు పోరా.
ఆయన భార్య మంచి ఆమె పోనీండి ఏ కొడుకే కదా ఏ పెళ్లి చేసుకున్నాడు వాడు ఏమి ఎత్తుకపోలేదు కదా పెళ్లి చేసుకుని వచ్చినాడు అట్లా మనము అంటే ఎంత కఠినంగా మాట్లాడితే ఎట్టండి ఆయన మాట్లాడుతుంటే ఈ అమ్మాయి పోయి ఆమె కాళ్ళ మీద పడ్డది అత్త కాళ్ళ మీద తర్వాత మామ కాళ్ళ మీద నా దగ్గర చాలిపోతు ఈగో ఈ బాపనాడు కదా ఆమెకు మనసు గరిగిపోయింది ఎవరికి అత్తకు నాయనా అధికారు సర్వెంట్స్ క్వార్టర్స్ ఉన్నాయి కదా అక్కడ ఎక్కడ ఒక రూమ్లో ఉండండి మీరిద్దరు నేను చేసుకున్న తర్వాత తంటాలు పడాలి కదా వాడు కొట్టినా తండ్రులు పడినా అన్ని అనుభవించాల్సిందే ఇష్టపడి చేసుకున్నావు కదా సహించుకున్నది రోజు ప్రార్థన చేసుకుంటుంది ఉదయకాలం లేస్తుంది 4 గంటలు లేస్తుంది ప్రార్థన చేసుకుంటుంది వాడు పడుకునే ఉంటాడు ఇదిగో నువ్వు ప్రార్థననే చేసుకో నువ్వు బైబిల్ అనే చదువుకో నువ్వు ఏమైనా చేసుకో నన్ను మాత్రం మందిరానికి రాని పిలవద్దు మందిర దగ్గర నిన్ను డ్రాప్ చేయమంటే డ్రాప్ చేస్తా నన్ను మాత్రము బైబిల్ చదువు ప్రార్థనకు రా చర్చికి రా అన్నామంటే నీకు ఉంటుంది కథ ఎట్ట చేసేది అటువంటి వాటితో సంసారమా ఆ ఏరియాకు బక్సింగ్ గారు పోయినాడు అహ్మదాబాదు ఏరియా కాన్వికేషన్కు కారులో పోతూ ఉంటే ఎక్కడ చూసినా బక్సింగ్ ఈ స్పెషల్ మీటింగ్స్ అందరూ కూడా ఆహ్వానము అని అడ్వర్టైజ్మెంట్ ఈ అమ్మాయికి ఎట్లా తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయికి బక్సింగ్ పేరు పెట్టింది బక్సింగ్ గారే ఆ అమ్మాయికి ఆ పేరు ఏదో మర్చిపోయినా నేను సరే ఎందుకండి పెద్ద ఆయన వచ్చినాడు నాకు పేరు పెట్టినాడు ఆయన మా నాయన చాలా ఇష్టం ఆయన అంటే కాబట్టి సాయంకాలం మీటింగ్ నేనేం చెప్పినా మీటింగ్ గీటింగ్ అనుకో నేను రాను నా డ్యూటీ ఎక్కువ ఉన్నాయి నాకు డబుల్ డ్యూటీ అన్నీ చూసుకోవాలి నేను ఇన్ఛార్జ్ కాబట్టి నన్ను పిలవకు నేను రాలేను ఏం చేస్తాం ఎట్టయినా ఆయన రక్షణలోనికి నడిపించాలని ఆమెకు భార్యకు సరే ఆయన పోయేటప్పుడు సాక్స్ తీసుకురావాలా సాక్స్ తొలగాల బూట్ తీసుకురావాలా పాలిష్ కొట్టి బూట్లు వేయించాలా ఏం చిన్నపిల్లడా అట్లా సేవ చేయించుకునేవాడు ఆమె ఆ లేస్ కట్టుకుంటా బూట్కు ఏమి దీనంగా చెప్తుంది అది కూడా ఎందుకండి దయచేసి ఈరోజు కొంత తొందరగా మీరు వచ్చినారంటే ఇద్దరం కలిసిపోతామండి ఎక్కడికి మీటింగ్ ఆల్రెడీ చెప్పినవి తిట్టినాడు వాడు మరలా నువ్వు బూటు దగ్గర వంగి ఏమండి లేచి కట్టుకుంటానే చెప్తుంది ఏమండి పోతామండి మీటింగ్ అంటే ఒక్క తల్లు తిన్నాడు బూటు కలుతా ఆడపోయబడ్డది పడి ఈ నోసరి పోయి కింద ఆ బండ కొట్టుకొని బలబలమైన రక్తం కారుతూ ఉంది సరే ఆ చీర కొంగుతో తుడుచుకొని సరే రెండు పదం పండి ఏం చేస్తుంది మరలా ఏమి జరగనట్టే ఏమి అయినట్టు కాకుండా ఏమి జరగనట్లే పదం పండి అని కారు దాకా వచ్చి మీరు చాలా మంచివాళ్ళండి మీరైతే ఏమంటారమ్మా వాడు చావాలా యాక్సిడెంట్లో చావాలా వాడు ఎన్ని చేపలు పెట్టి ఉంటారో నీ కాలు ఇరుగుతుంది పో నన్ను అనవసరంగా తడినవు అంటారు లేదయ్యా మనోళ్ళది అంతే ఎంత విశ్వాసులైనా అంతే సరే మీరు చాలా మంచివాళ్ళు అండి ఒక కోపం ఒకటి ఉంది మీకు మీరు చాలా మంచివాళ్ళు అండి అయితే ఒక కోపం ఉంటుంది అది ఎంత ఒక్కటండి మీరంటే నాకు చాలా ప్రేమ అండి అనుకూల వచనం ఏం వచనం మీ మాటలు ఉప్పు వేసినట్టు ఉండాలా నీ భర్త ఉగ్రుడు కావచ్చు కోపిష్టి కావచ్చు అర్ధసహితంగా ఉప్పు వేసినట్టు కృపాసహితంగా నీ మాటలు ఉంటే నీ భర్తను సంపాదించుకుంటావు అక్కడ పోయి కూర్చున్నాడు ఆ గ్లాసు దించి ఉంది
దింపు ఉంది, పోయి కూర్చున్నాడు. అప్పటికే వాడికి కొంత బాధ ఉంది, అనవసరంగా నా భార్యను తన్నానే, ఆమె ఏం తప్పు చేయలే, నేను రానంటే అయిపోయా, ఊరికి అనవసరంగా ఆమెకి బ్లడ్ వచ్చేటట్టు నేను తన్నానే అని వానికి బాధ ఉంది. కూర్చున్న తర్వాత ప్లీజ్ అండి దయచేసి సాయంకాలం కొంత తొందరగా రెండు మీటింగ్ పోవాలంటుంది. ఇట్ట చూసినాడు, టాటా పోయారండి. అప్పుడు పట్టుకున్నాడు దేవుడు, రేయ్ మూర్ఖుడా, ఇటువంటి బంగారు తల్లి నీకు దొరుకుతుందరా, ఆమె నీ బాగోగుల కొరకు వాకి విందాం రెండని పిలిచింది, నువ్వు మనిషివైనా పశువైనా అనవసరంగా ఆమెను తన్నావు కదా, ఎంత బాధపడ్డది ఆమె, అయినా కానీ నీ మీద ఆమెకి ఎంత ప్రేమ ఉంది ఆలోచన చేసినావా, ఆమెలో ఉండేది నేను కాబట్టి నిన్ను ప్రేమించింది, ఆమెలో నేను లేకపోతే నిన్ను ప్రేమించేటటువంటి భార్య లోకంలో ఎక్కడైనటువంటి భార్య నీకు దొరుకుతుంది అనుకుంటున్నావా. దేవుడు మాట్లాడుతూ ఉంటే వానికి తెలియకుండానే దారాల దారాలుగా కన్నీళ్ళు కారిపోతున్నాయి. నిజమే కదా, ఒక క్రైస్తవుడు అని తెలిసి నేను పెళ్లి చేసుకున్నా, నాకు ఇష్టం లేదు, నువ్వు కావాలంటే నిన్ను నేను డ్రాప్ చేస్తానని నువ్వు చెప్పొచ్చు కదా, ఎందుకు తన్నావు. దేవుడు బాకులు పుడిచినట్లు ఆత్మ ద్వారా వాడిని కన్విన్స్ చేస్తూ ఉన్నాడు. పోయినాడు, డ్యూటీకి పోయినాడు, దిగినాడు, అన్నీ చేసుకున్నాడు. ఎప్పుడైపోయిందో 5 గంటలకంతా అయిపోయింది. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ భార్య నిన్ను ఎందుకు పిలిచింది, సినిమాకి పిలిచిందా, దేవుని వాక్యం చెప్తారు రెండని పిలిచింది, పో పోయి వాక్యం వినుపో బాగుపడతావు పో అంటే తట్టుకోలేకపోయినాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఒత్తిడికి తట్టుకోలేకపోయినాడు. దారి తీసుకున్నాడు, వచ్చినాడు, వచ్చి రాగానే పరిగెత్తుకొని వచ్చింది, రండి కాళ్ళు కడుకుంది, రండి కాఫీ తాగుతు రండి, సరే సరే సిద్ధపడి పోదాం, చూసావా ఎక్కడికి మీటింగ్ పోదాం, ఇంత త్వరగా అయిపోతుంది నేను అనుకోలేదు, కాబట్టి నీ దేవుడు గొప్పవాడు, నీలో ఉన్నటువంటి దేవుడు చాలా గొప్పవాడు, నీవే నన్ను జయించినావు, నీవే నన్ను జయించినావు, పదాం పండి. పోయినాడు, వాక్యం విన్నాడు, రక్షణ పొందినాడు. తర్వాత వాడు హ్యాపీగా ప్రభు కొరకు జీవించినారు, సాక్షులకు జీవించినారు. తర్వాత దేవుని యొక్క సేవ కొరకు తను తాను సమర్పణ చేసుకున్నాడు. భక్సింగర్ అతనికి ఆ బాప్తిజం ఇచ్చింది. ఆయన పుస్తకం ఇది చదవండి, ఆయన పుస్తకము ఉంది, నా దేశము ఏదో ఉంది చూడండి, ఈ మన బుక్ రూమ్లోనే ఉంది, నేనే అది తెప్పించి వాళ్ళకి చెప్పిన. నీ భర్తను సంపాదించుకో, నీ భార్యను సంపాదించుకో, ఆమెకి రక్షణ లేకపోతే దేవుని యొక్క ప్రేమను ఒలగపోయి ఆమె మీద, నీ భర్త మీద ప్రేమను చూపించు, అప్పుడు మీ యొక్క ఐక్యత సంసారం నిలబడుతుంది, అప్పుడు సంఘం యొక్క ఐక్యత నిలబడుతుంది. ఒకరి ఎట్ల ఒకరి ఎట్ల ఏం కలిగి ఉండాలి ఆ వాక్యం చదువుకొని మనం బల్లకు వెళ్తాం. 4వ అధ్యాయంలో సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటుంది శ్రద్ధ కలిగి ప్రేమ చూపుటకును, చదవండి, ప్రేమతో ఒకరినొకరు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకున్న వలనని ప్రభువును బట్టి ఖైదైన నేను మిమ్మల్ని బతిమాలుతా ఉన్నాను. ఈ లక్షణాలు ఎవరిలో